ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, మహోన్నతమైన మా కన్న తండ్రి, ఈ ఆదివార కాలస్వామ్యంలో 2021 సంవత్సరంలో మొదటి ఆదివారం మీ ఆరాధనలో పాల్గొనడానికి, మీ విలువైన సంగతులను ధ్యానించడానికి మమ్మల్ని అందరినీ ఈ స్థలానికి చేర్చి మీ సంగతులు తెలియజేస్తున్న విధానానికే మీకు వందనములు. మా జీవితంలో సంవత్సరములు గడిచినప్పటికీ, మా సమయాన్ని మేము వృధాగా గడుపుతున్నప్పటికీ మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలో మమ్మలను అడుగు పెట్టేలా మమ్మల్ని సంరక్షించి మీ విలువైన సంగతులను ప్రతి దినము మీ దాసుల ద్వారా మాకు తెలియజేస్తూ మీరు మాకిస్తున్న ఈ గొప్పటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు. ప్రభా, వినబడుతున్న వాక్యమును బట్టి మా జీవితాలు మార్చుకోవడానికి, మీలో బలపడుతూ అనేకులను బలపరచడానికి ఈ సత్య మార్గంలో నీతి నిజాయితీలు కలిగి జీవించడానికి సహాయమును కృపను అనుగ్రహించండి. వాక్యమును చెప్పడానికి సిద్ధపడుతున్న నాకు సమయోచితంగా మీ మాటలు పలకడానికి, ఈ మాటలు మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ మా జీవితాలు మీలో బలపరుచుకుంటూ మా భక్తికి ఈ మాటలు ఉపయోగపడడానికి సహాయమును కృపను అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, వాక్యం వినడానికి వచ్చిన పిల్లలు వాక్యాన్ని జాగ్రత్తగా వినగలే చెవి గ్రహించగల మనసును దయచేయమని, వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్న నాకు మీ సహాయంతో నన్ను నింపమని ప్రాధేయపడుతూ, ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పేట అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పేరట ఆయన యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని మన జీవితానికి అనుగ్రహించి ఆయన గురించి మనం బ్రతకాలని, ఆయనలో బలపడాలని ఆయన అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరంలో ఎన్నో ఆశలతో మనం అడుగుపెట్టి ఉన్నాం. ఈ నూతన సంవత్సరానికి సంబంధించి బైబిల్ విశ్వాసులుగా దేవుడు తన పిల్లలుగా ఉన్న మనకు ఏ మాటలు తెలియజేయాలని ఆశపడుతున్నాడో ఆ మాటలు కొంతసేపు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం మన జీవితంలో ఎన్నో నూతన సంవత్సరాలు జరుపుకుంటున్నాం. ప్రతి నూతన సంవత్సరం ఏదో మంచి ఆలోచన కలిగి జీవించాలని ప్రార్థన పూర్వకంగా దేవుని అడిగి మరలా మనం ఏదైతే దేవుని ముందు ఒప్పుకొని చేయాలని ప్రార్థనలో దేవుని అడిగామో ఆ మాటలను పక్కన పెట్టి మన దైనందిన జీవితంలో మన బ్రతుకు విధానం మరలా పాత బ్రతుకును చూపించేదిగా బ్రతుకుతూ మరలా మనం ఈ నూతన సంవత్సరాన్ని కూడా గడిపేస్తున్నాం. దేవుడు మన జీవితంలో ఇస్తున్న ఈ దయా కిరీటం నూతన సంవత్సరం అయితే, దేవుని ద్వారా సమయాన్ని, ఆయుష్ని, తన కష్టాన్ని ప్రతి నిత్యము అనుభవిస్తున్న మనము దేవుని సంఘంలో ఎలా ఉండాలనే విషయాలను ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం వాగ్దానాలు తీసుకుంటాం, అంటే మనం కాదు, క్రైస్తవులు చాలామంది వాగ్దానాలు సంవత్సరానికి తీసుకునే క్రైస్తవ్యం సంఘాలు మన మధ్య ఉన్నాయి. క్రైస్తవ సంఘాలు వాగ్దానాలు తీసుకుని వారికి వచ్చిన వాగ్దానం ఈ సంవత్సర కాలంలో వాగ్దాన ప్రకారం నడవాలని ఆలోచన కలిగి చాలామంది క్రైస్తవులు వారి జీవనాన్ని కొనసాగిస్తారు. అందులో నుంచి మనం వచ్చిన వారమే. సంవత్సరానికి ఒక మాట, ఆశీర్వాదం మాట తీసుకుని, ఏదైతే ఒక మాట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలనే మాట మనకు వాగ్దాన రూపంలో వచ్చిందనుకోండి, దాన్ని మనం పాటించాలనుకుంటాం. ప్రతి మనిషి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినప్పుడు చాలా ఆలోచనలు కలిగి తన జీవితాన్ని ప్రారంభించాలనుకుంటాడు. అందులో మనం కూడా ఉన్నాం, లోకంలో ఉన్నవారు కూడా ఉన్నారు.
అంటే క్రైస్తవులో ఉన్నవారు కానివ్వండి, క్రీస్తుని ఎరగని అన్య జనాంగాలలో కానివ్వండి, నూతనం అనేది ప్రతి మనిషి ఇష్టపడతాడు. తన వేషధరణ విషయంలో కానివ్వండి, ఈ 2021 సంవత్సరంలో ఒక విజన్ కలిగి కంపెనీలు ఎలా అయితే పనిచేస్తాయో, మనుషులుగా ఉన్నవారు, క్రైస్తవులుగా ఉన్నవారు చాలా ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో ఈ నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభించడానికి ఇష్టపడతాం, ప్రార్థిస్తాం, దేవుణ్ణి అడుగుతాం. 2020 సంవత్సరంలో జరిగిన మన కష్ట నష్టాలలో నుండి దేవుడు 2021 సంవత్సరంలో మనల్ని తీసుకుని వచ్చినప్పుడు ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు, లాభకరంగా మన వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలని క్రైస్తవ్యం మన ఆలోచన చేస్తాం. ప్రతి ఒక్కరూ ఎవరైనా అది వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్న మేమైనా, వాక్యం వింటున్న వారైనా, దేవుని తెలియని వారైనా, ఎవరైనా నూతన సంవత్సరంలో చాలా కొత్తగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటారండి, ప్రణాళికలు వేసుకుంటారు. ఒకవేళ తాను మందుకు బానిసైన వాడైతే 2020 సంవత్సరంలో తనకున్న వ్యసనాన్ని 2021 సంవత్సరానికి నేను దీని నుండి పూర్తిగా తొలగి ఆ యొక్క వ్యసనాన్ని నేను మానుకోవాలని ఆలోచన కలిగి ఉంటాడు. మనకు అర్థం కావాలి విషయాలన్నీ. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఒప్పుకుంటున్నాం దేవుని ఎదుట, పాత సంవత్సరంలో నేను చేయలేనివి కొత్త సంవత్సరంలో నేను చేస్తాను, పాత సంవత్సరంలో నా బ్రతుకు దేవునికి విరోధముగా ఉంది, క్రొత్త సంవత్సరంలో దేవునికి అనుకూలమైన బ్రతుకు నేను బ్రతకాలని ప్రతి మనిషి అనుకుంటాడు. మన ఆలోచనలు మన ప్రణాళికలతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించిన ఎందుకో ఆ ప్రణాళికలను మనం నెరవేర్చిన వారంగా మరలా ఈ నూతన సంవత్సరాన్ని ముగించి మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టేవారుగా ఉంటాం. ఇది ఎవరికి వాళ్ళుగా స్వపరీక్ష చేసుకోవాల్సి ఉంది. నాకు నేనగా మీకు మీరుగా మీరు కూడా ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఈ 2021 సంవత్సరంలో ఏదో ఒక కాన్సెప్ట్ మీరు పెట్టుకుంటారు, అది దేవుని సంఘంలో అయినా, మీ కుటుంబ జీవితంలో అయినా, మీ వ్యక్తిగత జీవితమైనా, లేక మీ యొక్క వ్యాపార లావాదేవీల విషయంలోనైనా. ఇలాంటి ఆలోచనలతో ప్రతి మనిషి తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అనే విషయాలు ఈరోజు మనం ఆలోచించేయాలి. లోకం గురించి మనం ఆలోచించకపోయినా, క్రైస్తవ విశ్వాసులుగా, క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, మనం అనుకున్నవి ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నాం, ఆ నెరవేర్చడానికి మన లోపాలు ఏంటనే విషయాలను మనం ఆలోచించుకోవాలి, సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరూ ఏదో నిర్ణయం తీసుకున్నారా ఈ 2021 సంవత్సరం వరకు? తీసుకుంటారు, మంచిది, తీసుకోవాలి. కానీ తీసుకున్న నిర్ణయానికన్నా మనం 10 అనుకుంటే 20 చేసేలా ఉండాలి. మనం 10 అనుకుని 5 చేసి 5 మిగిల్చేవారుగా కాకుండా టార్గెట్ మించి మనం పనిచేసేవారిలా ఉండాలి. అంటే ఇది లోక సంబంధమైన టార్గెట్లు కాదు, కానీ ఆత్మీయ స్థితి 2020లో నీ ఆత్మీయ స్థితి, 2021లో నీ ఆత్మీయ స్థితిని కంపేర్ చేసుకుంటున్నప్పుడు, అంటే మనల్ని ఉప్పొంగు చేయడం కొరకు కాదు, కానీ మనం ధైర్యంగా దేవుల్లో ఇంకా ముందుకెళ్ళడానికి మనం వేసుకునే ప్రణాళికలు మనకు దోహదపడాలి. ఆలోచించేద్దాం, కొన్ని విషయాలు బైబిల్ నుంచి మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వచనం నుంచి 17వచనం. జీవించి వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా యవనైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరుగు ఎండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను
క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవి ఆయను. బాగా మనకు పరిచయమైన మాట. క్రైస్తవ జీవితంలో బైబిల్లో ప్రతి మాట మనకి చదువుకున్న మాటే, కానీ ఆచరణలో లేని మాటలు మనం వినే వదిలేసేవారుగా ఉన్నాం. బైబిల్లో దేవుడు తన దాసుల ద్వారా బోధ చేస్తున్నప్పుడు, సందేశాలు ఇస్తున్నప్పుడు బైబిల్ చదివే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నామండి. పోటీతత్వం కలిగి బైబిల్ చదవాలని చర్చిలు ఎక్కువ యవనస్తులు ఇష్టపడుతుంటారు. అంటే బాధకుడు ఇలా వాక్య రిఫరెన్స్ చెప్పగానే ఎన్నో చదివేసేవారు ఉంటారు. అంటే వాక్య భాగాలు అయితే క్రైస్తవానికి పరిచయమైనవి, కానీ ఆ వాక్యంలో ఉన్న లోతు క్రైస్తవ్యం అలవాటు చేసుకోలేకపోతుంది. మనం ఆలోచించగలిగితే నూతనత్వం గురించి మాట్లాడుతూ కాగా 17వ వచనంలో ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవి ఆయను. నూతనత్వము గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. కొరింథీయులతో మాట్లాడుతున్న పౌలు, మేము మనుష్య రీతిగా ఏ మనిషిని ఎరగమో క్రీస్తును కూడా మేము మనుష్య రీతిగా ఎరగము అన్న పౌలు, క్రీస్తులోకి వచ్చిన మనము మన స్థితి ఎలా ఉండాలని పౌలు కోరుకుంటున్నాడో మనం ఆలోచించగలిగితే, ఎవడైనను క్రీస్తునందు, తమ్ముడు బాగా జంగ చేస్తుందంగా కొద్దిగా చూడండి, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతనత్వం అనేది లోకంలో మనకు ఎక్కడా కనిపించదు. నూతనత్వం క్రైస్తవ్యం లోకంలో ఎదిగితే వారికి కనిపించదు. ఒక నూతనత్వాన్ని మనం పొందుకోవడానికి పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మనం ఆలోచించగలిగితే, క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి, ఈ నూతన సృష్టి అనేది ఆధ్యాత్మిక జన్మగా మనం ఆలోచించగలిగితే, లోకంలో పాప జీవితంలో బ్రతుకుతున్న మనము ఎప్పుడైతే క్రీస్తు వెలుగులోనికి మనం ప్రవేశించామో, బైబిల్ దానికి ఇస్తున్న వివరణ ఏంటంటే అది నూతన జన్మగా బైబిల్ తెలియజేస్తుంది. నూతనత్వాన్ని గురించి బైబిల్ మాట్లాడుతున్న ఈ విషయాలు మనకు అర్థం కావాలి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇవిగో క్రొత్తవాయను, క్రొత్తవి ఆయను. అంటే మనకి న్యూ ఇయర్ ద్వారా మనం నూతనత్వం పొందట్లేదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది 2020ని క్యాలెండర్ మార్చుకుని 2021లో ఉన్నాం గట్ట, 2021లోకి మనం ప్రవేశించాం కనుక ఇది నూతన సంవత్సరంగా మన జీవితంలో దీనికి నూతనత్వాన్ని ఆపాదించుకునే ప్రయత్నం మనం చేయకూడదు. మనము నూతనమైన వారిగా, నూతనత్వాన్ని పొందుకుని వారుగా మనం ఎప్పుడు ఉంటామంటే క్రీస్తునందు ఉన్న ఎడల. అదే కదా మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారు, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇవిగో క్రొత్తవి ఆయను. అంటే మనము నూతనత్వాన్ని పొందుకోవడం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మనం బాప్తీసం ద్వారా క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మాన్ని పొందుకున్నామో, మనము నూతన సృష్టి, నూతన జన్మ, ఆధ్యాత్మిక జన్మ, రూపాంతరం పొందిన వారిగా, యేసుక్రీస్తును అంగీకరించి వెంబడించే వారిగా ఉండాలన్నది బైబిల్ ఘోషిస్తుంది. ఎంతమంది మనం నూతనత్వాన్ని పొందుకొని క్రైస్తవిలో మనం కొనసాగుతున్నాం ఆలోచించేయాలి. బాప్తిస్మం తీసుకున్న ముందటి జీవితం, బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మం తర్వాత గురించి మనం ఆలోచించేయాలి. నూతనత్వం అంతా అదే మన జీవితంలో. ఈ న్యూ ఇయర్స్ అనేవి ఎలా వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన నూతన జన్మ బాప్తిస్మం ద్వారా పొందుకుంటున్నప్పుడు మన గత జన్మ, అంటే బాప్తిస్మానికి ముందు మన బ్రతుకు, బాప్తిస్మానికి తరువాత మన బ్రతుకులో ఉన్న వేరియేషన్ మనకి అర్థం చేసుకుంటున్నప్పుడు మాత్రమే నువ్వు నూతనత్వానికి నువ్వు అర్హుడుగా ఉన్నావులే తెలుస్తుంది నీకు. నేను బాప్తిస్మం 2009లో తీసుకున్నాను. నేటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 11 ఏళ్ళు. 2009 8 2008 అంటే 13 ఏళ్ళు అవుతుంది.
పదమూడు సంవత్సరాల క్రితం నేను బాప్తిజం తీసుకున్నాను, నేటికి 13 సంవత్సరాలు అయితే 13 సంవత్సరాలకి పూర్వం ఉన్న నా జీవితము, ఈ 13 సంవత్సరాల్లో ఉన్న నా జీవితం వేరియేషన్ చేంజ్ కనపడకపోతే నేను క్రీస్తునందు ఉన్నవన్న ఆలస్యం చేయండి. అంటే ప్రతిరోజు మనం బైబిల్ నేర్చుకుంటున్నాం, బైబిల్లో విషయాలను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాం, కానీ బైబిల్ అడుగుతున్న విషయం ఏంటంటే నిన్ను వాక్యంతో నీవు పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. బాప్తిస్మానికి ముందడి జీవితం, బాప్తిస్మానికి తర్వాత జీవితంలో వేరియేషన్ చేంజ్ కనబడకపోతే మనం నూతన సృష్టి కాదు. బాప్తిస్మానికి ముందు మన జీవితం ఒకేలా ఉండి బాప్తిజం తీసుకుని 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మన జీవితం అలాగుంటే అసలు మనం నూతనత్వాన్ని పొందుకున్న వారంగా ఉన్నామా? ఆలోచించండి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించేయండి. మనల్ని మనల్ని ప్రశ్నించుకోవడానికి ఈరోజు మనం దేవుడు మనకి అవకాశాన్ని కల్పించాడు. మన జీవన శైలి, మన జీవన విధానం, మన బ్రతుకు బాప్తిస్మానం తరువాత ఏదైనా చేంజ్ కనబడుతుందా మనలో? బాప్తిస్మానికి ముందు మనలో సినిమాలు చూసేవాళ్ళు ఉన్నాం, బాప్తిస్మానికి తర్వాత మనలో సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారా? చెప్పాలి, ఉన్నారా లేదా? ఉన్నాం. బాప్తిస్మానికి ముందు వ్యభిచరించిన వారు ఉన్నారు, బాప్తిజం తీసుకుని దేవుల్లో కొనసాగుతున్న ఇలా వ్యభిచార కార్యాలు జరిగించేవారు ఉన్నారా? ఉన్నాం. ఏది మనలో నూతనత్వం? ఆలోచన చేయాలి ప్రియులారా. బైబిల్ మనం ఆలోచిస్తున్నప్పుడు మన జీవితానికి చాలా దూరంగా ఉంటుంది. బైబిల్ పట్టుకునే మారుతున్నాడా? ఆలోచించేయండి. కొన్ని విషయాలు మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈరోజు. ఎందుకంటే మనం ఎక్కువ జ్ఞానం నేర్చుకుంటున్నాం, చాలా మంచిది. ఎన్నో డిస్కషన్లు మనం వింటున్నాం, చాలా మంచిది. బైబిల్ గురించి ఎంతో తపన కలిగి ఉన్నాం, చాలా మంచిది. ఇన్ని మన జీవితంలో జరిగిస్తున్నప్పుడు మన బ్రతుకు వాక్యానుసారంగా కట్టడానికి మనం ఎంతగా ప్రయత్నం చేస్తున్నాం? బాప్తిస్మానికి ముందు మన జీవితంలో అయ్యే క్రియలు, అయ్యే కార్యాలు బాప్తిస్మానికి తర్వాత కంటిన్యూ అదే అవుతే అసలు మనం క్రీస్తునందు ఉన్నవారమా? నేను ప్రశ్నిస్తున్నాను, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను, దేవుని సంఘానికి ఈ ప్రశ్నలు నేను వేస్తున్నాను. ఆలోచించేయండి. చేంజెస్ అనేవి, మార్పు అనేది క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా లేకపోతే అసలు మనం క్రైస్తవులమా? అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నామకార్థ క్రైస్తవ్యం అనే డిక్లేర్ చేసేసింది. 90% ఈరోజు బైబిల్ని వినేవారు ఉన్నారు, కానీ ఆచరణ పాటించేవారు మాత్రం బైబిల్ విశ్వాసులు లేరండి. ఎందుకంటే అది మనలో కావచ్చు, క్రైస్తవ సంఘంలో కావచ్చు, కానీ దేవుడు కోరుకుంటున్నది అది కాదు. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇవిగో క్రొత్తవి ఆయను అన్నాడు. అంటే క్రొత్తవి ఆయను అన్నది ఎప్పుడు మనకి జరుగుతుంది? మన జీవితంలో ఎప్పుడైతే మన పాప జీవితాన్ని విడిచిపెట్టి స్వరక్షకుడిగా క్రీస్తును అంగీకరించి బాప్తీస్మము ద్వారా మనం క్రీస్తును అంగీకరించి ఇక్కడి నుంచి నాయందు జీవించేవాడు. అదే కదా చెప్తున్నాడు పౌలు ఇక్కడ 15వ వచనంలో, జీవించి వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించి వారిక, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది క్రీస్తు కొరకే జీవించాలి. సున్నితమైన విషయాలు మనం ఆలోచించాలి ప్రియులారా. మన జీవితంలో చేంజ్ లేకపోతే మనం క్రైస్తవులం కాదు, క్రీస్తు నందు ఉన్నవారం కాదు, మనం నూతన సృష్టి కాదు. స్వార్థం, ఈర్ష్య, అసూయ,
సహోదరుని ప్రేమించడం ఇవన్నీ మన బైబిల్ బైబిల్ బట్టి మాట్లాడుకుంటుంటే ఇవన్నీ మనకి ఎర్రర్సే. స్కాన్ చేసేస్తే బైబిల్ బైబిల్ మన జీవితాన్ని స్కాన్ చేయడానికి సిద్ధపడితే అన్ని ఎర్రర్సే కనబడుతున్నప్పుడు మన నూతన సృష్టిగా ఎలా కనబడతాం? ఈరోజు నూతనత్వాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సంవత్సరాల్లో నూతనత్వం కాదు దేవుడు కోరుకునేది, నీ బ్రతుకులో నూతనత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు బాప్తిసం పొందుకున్న తరువాత నువ్వు పాత రోత జీవితాన్ని మరలా నీ జీవితంలో కనిపించకూడదు. అదే వ్యభిచారం, అదే మద్యపానీయం, అదే చెడు లక్షణాలు, అదే ధనాశ, అదే జారత్వం, ఏంటి ఇలాంటి లక్షణాలు కలిగి క్రీస్తునందు ఉంటే, క్రీస్తునందు ఉన్నామనుకుంటే మన అసలు పొరపాటు పడినట్లేనండి ప్రియులారా. ఆలోచించేయండి, నిజానికి ఈరోజు మన ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే దేవుడు నేరుగా మనతో మాట్లాడుతున్నది, ఎవడైనను క్రీస్తునందు ఉన్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును క్రొత్తవి ఆయను. క్రొత్తగా కనబడాలి ప్రతిరోజు మనలో చేంజ్ కనబడాలి. మనల్ని చూస్తే సంఘం ఇన్స్పైర్ కావాలి, సమాజం ఇన్స్పైర్ కావాలి, మనలో క్రీస్తు ప్రతిబింబం కనిపించేలా మన బ్రతుకు ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటే నూతన సృష్టి. చాలామంది ఈ 2021 సంవత్సరంలోనికి నా వస్త్రధర నేను మార్చుకుంటున్నాను అంటాడు, నేను బాడీ ఫిట్గా చేసుకుంటాను అంటాడు, నా బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకుంటాను అంటాడు, లేకపోతే ఒక కొత్త అమ్మాయిని నేను లవ్లో పడేయాలనుకుంటాడు. ప్రాబ్లంగా ఉందండి, సెట్ చేయండి సెకండ్ మెసేజ్కేనండి అయిపోద్దిలే. హలో చూద్దాం, దాని గురించి కూడా త్వరలో పెట్టాలి. ఓకే ప్రియులారా, ఆలోచన చేయండి కొన్ని నిమిషాలు, ఆలోచన చేద్దాం ఈ నూతన సంవత్సరం గురించి. క్రైస్తవులుగా మనం ఏది నూతన పరచుకోవాలో మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తునందు ఉన్నవాడే నూతన సృష్టి అని బైబిల్ సెలవిస్తుంది. ఆ యేసుక్రీస్తులు మనం కొనసాగిస్తున్నప్పుడు పాతవి మన జీవితంలో గతించేవిగా, ఇదిగో క్రీస్తులో మనం కొనసాగుతున్నప్పుడు క్రొత్తగా మన జీవితం సమాజానికి కనపరుచుకునేవారుగా, బైబిల్ విశ్వాసులుగా ఉన్న దేవుని పిల్లలను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం త్వరగా. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను వీడిపించెను. జాగ్రత్తగా ప్రతి మాటను మనం ధ్యానం చేయాలి. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అని బైబిల్ ఎందుకు చెప్తుందో మనం ఒక్కొక్క మాటను మనం ఆలోచించేసే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు రోమీలతో మాట్లాడుతూ, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. అదే నూతన సృష్టి. ఎప్పుడైతే మనం క్రీస్తును స్వీకరించామో పాపము మన మీద ఏలుబాటు చేయడానికి అధికారం లేదు దానికి. ఎందుకంటే మనం ఎవరందు ఉన్నామని చెప్తుంది బైబిల్ కూడా. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. చదువుతాముడు 2వచనం 2-3 ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేను దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు
పాపమునకు శిక్ష విధించును. చూడండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు. ఎప్పుడైతే మనం క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మాన్ని పొందుకుని ఆయన మార్గంలోనికి మనం ప్రయాణం చేస్తామో, మనం ఎవరి అండర్లోకి వెళ్ళిపోతాం? ఏం చెప్పింది బైబిల్? ఆత్మను అనుసరి, శరీరమును అనుసరింపక ఆత్మనే అనుసరిస్తాం. క్రీస్తు యేసునందు ఉన్నప్పుడు మనం నూతన సృష్టిగా. ఎందుకు మనం, బైబిల్ చెప్తుందంటే క్రీస్తులో ఉన్న మనం లోకమునకు దూరంగా ఉంటాం, లోకములో ఉన్న పాప నియమాలు ఎదిరించే వారిగా ఉంటాం, ఆత్మనుసారమైన జీవితాన్ని కలిగి జీవించేవారుగా ఉంటాం. అందుకే అన్నాడు క్రీస్తు యేసునందున్నవాడు ఏమన్నాడు, నూతన సృష్టి అని బైబిల్ చెబుతూ పాతివి గతించెను ఇవిగో క్రొత్తవి ఆయను. ఆ నూతనత్వాన్ని పొందుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలన్నదే బైబిల్ మనకి తెలియజేస్తున్న వాక్యం. ఆలోచించేయని ప్రియులారా, మనం ఎప్పుడు చదువుకుంటున్న మాటలు మనం ఆలోచించేయం, చేంజ్ కనబడాలి మన జీవితంలో. బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మానికి తర్వాత రెండు జీవితాలు కంపేర్ చేస్తున్నప్పుడు మనకు తెలిసిపోవాలి మనం ఏమేమి వదులుకుని దేవుల్లో బలపడుతున్నామో. సినిమాలు మానగలుగుతున్నామా? దుర్వ్యాపారంలో మానగలుగుతున్నామా? అపహాస్యం మానగలుగుతున్నామా? లోకాన్ని అమితంగా ప్రేమించలేకుండా క్రీస్తుని ప్రేమించగలుగుతున్నామా? ఆలోచించండి, ఏమి మానుకోం ప్రియులారా? మనం లోకంలో ఉన్న వేషధారణ మనకు కావాలి, లోకంలో ఉన్నవారి వల్ల ఆస్తులు కావాలి, లోకంలో ఉన్నవారి వల్లే మందు కావాలి, చిందు కావాలి. అయినా మనం దేంట్లో కొనసాగాలి? దేవుల్లో కొనసాగాలి. ఇది ఎలా సాధ్యం? ఆలోచించేయండి, ఎలా సాధ్యం? దేవుడు వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం దానికి సెటరేట్ అయిపోవాలి ప్రియులారా. మన జీవితాన్ని మార్చుకోవాలి. మన పాత రాత జీవితాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక జన్మలో అడుగుపెట్టిన మనము క్రీస్తును మనం స్వరక్షకుడిగా అంగీకరించినప్పుడు క్రీస్తును మాదిరిగా పెట్టుకుని మన జీవితాన్ని బ్రతకాలి, టార్గెట్స్ వేసుకోవాలి. వ్యక్తిగతంగా మనం ముందుగా వ్యక్తిగతంగా దేవునికి ఇష్టడిగా మనం బ్రతకడానికి ఇష్టపడాలి. చాలామంది వాక్యాన్ని చేప్రకటిస్తారు, చాలామంది సువార్త కార్యాలు చేయడానికి ముందుకెళ్తారు, కానీ జీవన విధానంలో చాలా డొల్ల కనిపిస్తుంది. ప్రియులారా ఆలోచించేయండి, ఈయన ప్రసంగం చేస్తాడు కానీ ఆయన గురించి మరలా మాట్లాడుకోవడానికి బోళ్ళు ఉంటాయి. వీళ్ళు సువార్త టీం చాలా బాగా పనిచేస్తారు కానీ వీళ్ళు అని వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవడం చాలా ఉంటాయి. అంటే మనం బయటికి వెళ్ళి క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు క్రీస్తు తప్ప ఇంకే టాక్ వినబడకూడదు మన ద్వారా. మన వ్యక్తిగతమైన జీవితం కూడా సమాజానికి నచ్చేదిగా మంచి సాక్ష్యాన్ని పొందుకునే క్రైస్తవ విశ్వాసులుగా మనం అందరం ఉండాలి. ప్రియులారా ఆలోచించేయండి, ఈరోజు ఈ స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాడంటే, ఈరోజు పరిశుద్ధమైన ఈ స్థలంలో మనల్ని కూర్చొని పెట్టాడంటే, మనకు ఒక ఆధిక్యతను దేవుడిచ్చాడు. మనకు నూతన సృష్టిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? ఆలోచించేయండి. నువ్వు నేను కోరుకుంటే ఇక్కడ రాలేదు. మనం బైబిల్లో మన అనేక మాటలు మనం చదువుకుంటున్నప్పుడు కృప గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఒక చూడండి. అపొస్తలుడైన పౌలు తీతికి రాసిన పత్రిక, మూడో అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మనల్ని నీతిమంతులుగా తీర్చింది మన క్రియలను బట్టి కాదట, యేసుక్రీస్తు అనే ఉచితమైన కృప ద్వారా. ఆ కృప ద్వారానే నూతన జన్మలోనికి మనం అడుగుపెట్టినప్పుడు, నూతన సృష్టిగా మనం చేయబడినప్పుడు మనం ఎలా బ్రతకాలో ఆలోచించేయండి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించేను. కానీ దాన్ని మనం
ఎలా వినియోగించుకుంటున్న ఆలోచించండి. నువ్వు నేను పిలవబడింది యేసుక్రీస్తు ఉచితమైన కృప వలనే. ఏదో లోకంలో మనం గొప్పవారు మనం, లోకంలో అధికారం కలిగిన వారు మనం, లేక అందచందం కలిగిన వారు మనం, జ్ఞానులు మనం, మనల్ని పిలవబడలేదు. యేసుక్రీస్తు ఉచితమైన కృప వలన ఆయన నూతనత్వంలోనికి మనం ప్రవేశించాం. ప్రవేశించిన మనము, ఆయన నందున్న మనము నూతన సృష్టిగా ఉండాలని బైబిల్ కోరుకుంటున్నప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టి తన స్వభావాన్ని ప్రతి ఒక్కరు ధరించుకోవాలని దేవుడు సెలవిస్తున్నప్పుడు ఎందుకు మనం ఇంత నిర్లక్ష్యంగా మన జీవితంలో మనం గడుపుకుంటున్నాం? ఆలోచించండి ప్రియులారా, ఈ 2021 ప్రతి మనిషి ఏదో ఆలోచన కలిగి ఏదో ప్రణాళికతో తన జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. దానికంటే ముందుగా మన జీవితంలో ప్రణాళికలకు కాదు, మన ఆత్మీయ వృద్ధి కొరకు మనం ప్రణాళికలు వేసుకోవాలి. 2021 ప్రారంభించండి. వాక్యం చదవడానికి ప్రారంభించారా? ఏ వాక్యాన్ని ఏకధాటిగా ప్రతిరోజు చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థించడానికి కుటుంబ ప్రార్థనలు, నేను చాలామందిని అడుగుతుంటాను కుటుంబ ప్రార్థనల కొరకు. ప్రారంభిస్తారు, ఏ కారణాల వల్ల ఆపేస్తుంటారు. నా స్నేహితులు చాలామంది అంటారు, అడుగుతుంటాను నేను. మన జీవితంలో సంఘం ద్వారా మన అనేకమైన మాటలు నేర్చుకుంటున్నా, వ్యక్తిగతంగా దేవునికి మనకి సహవాసం ఉండాలి. ప్రియులారా ఆలోచించేయండి, లేచినట్టునే ప్రార్థనతో మన జీవితం. మన కుటుంబంలో ప్రాధాన్యత దేవునికే కనిపించాలి ప్రతి విషయంలో. కుటుంబ ప్రార్థన, గృహ దర్శనములు, ఒకరికొకరు ప్రేమను పంచుకునే విషయంలో. సంఘము అంటే సమాజానికి తెలియచేయవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ క్రీస్తు సమాజానికి పరిచయం చేశాడు. ఆ ప్రేమను మనం మరలా పరిచయం చేస్తే అనేక మంది క్రీస్తును వెంబడించి ఆయన అనుసరించే వారిగా, రక్షణ పొందేవారిగా కనిపిస్తారు. ప్రియురాలు ఆలోచించేయండి, ఎందుకు మనం మన దైనందిన జీవితంలో భక్తిని మనం పొందుకోలేకపోతున్నాం? ఎంతమంది మనలో కుటుంబ ప్రార్థనను మన కుటుంబాల ద్వారా జరిగించుకునే వారంగా ఉన్నాం? మానక ప్రతిరోజు ఇన్ని గంటలు లేక ఇన్ని నిమిషాలు నేను వాక్యాన్ని చదువుకుంటున్నాను అనుకునే భరోసా కలిగిన జీవితం మనలో ఎంతమంది చేయగలుగుతున్నాం? నిజానికి మనం మాట్లాడగలిగితే ఆదివారం బైబిల్ తీసి, మరలా ఆదివారాన్ని తెచ్చే, ఆదివారం రాబోదుకు తీసే బైబిల్ విశ్వాసులుగా మనలో చాలామంది ఉన్నాం. నేను చెప్తాను దానికి, చాలామంది ఆదివారం టు ఆదివారం, అప్పటి వరకు దీన్ని నిజంగా ప్రారంభం మనం మాట్లాడుకునే వాళ్ళం. వాక్యం తెలియనప్పుడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేక మందిని హేళన చేస్తూ మాట్లాడిన మాటలు ఈరోజు మన జీవితంలో జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా మనం ఎవరిని చులకనగా మాట్లాడకూడదు. చేసేవారు, చేయని వారిని మనం అనేవారు. ఆదివారమే గుర్తొస్తుంది బైబిల్ అని. అలాగా అలాంటి జీవితం మన సంఘంలో, మన పరిస్థితుల మధ్య కూడా వచ్చేసిందంటే మనం క్రీస్తునందు ఉన్నవారమా? ఆలోచించండి ప్రియులారా, ఈ మాటలు నేరుగా మన హృదయానికి తాకాలి. మన జీవితంలో క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉన్నామా? ఈ 2021 నేను చెప్తున్నవి ఆలోచించేయవలసిన దైవపరంగా వేకువను లేచి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. బైబిల్ ఒక క్రమ పద్ధతిలో, అది పొద్దుట లేక మధ్యాహ్నమా లేక అదే రాత్రి, ఏదైనాను బైబిల్ రోజు నుంచి చదవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. కుటుంబం అంతా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? కుటుంబం అంతా కూర్చుని నేను కుటుంబ ప్రార్థన జరిగించుకోవాలని ఆలోచన కలగాలి. వీలైతే ఈ 2021 నుంచి అందరూ టీవీలు దూరం పెట్టండి, సెల్ ఫోన్స్ని ఎక్కువ చూడటం తగ్గించండి. లోకంలో ఉన్న వాటి ఎడల మన మనస్సు నుంచకుండా దేవుని ఎడల మన మనస్సు నుంచే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించండి. అప్పుడే మనం క్రీస్తునందు ఉన్నవారు, నూతన సృష్టిగా మనం తీర్చబడతాం. కానీ మన అలవాటులు ఏమో లోకానుసారంగా ఉండి ఆధ్యాత్మికత జీవితాన్ని కలిగి ఉండాలంటే ఎలా సాధ్యమవుతుందో ఆలోచించేయండి. మన జీవితంలో నిజానికి చాలామంది మాట్లాడుతుంటే అసలు క్రైస్తవులు ఎలా మాట్లాడతారు అనిపించేలా ఉంటుంది. వాడు నోరు విప్తే వాడు మాటలు, బూతులు కూడా మాట్లాడే క్రైస్తవులు ఉన్నారు, మనలో కూడా ఉన్నారులేండి ఆవేశంలో. చాలా చాలా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఈ సూచనలుగా మనం అందరం పాటించాలి. ఎందుకంటే మనం కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. అదే మాట్లాడుతున్నారు పౌలు గారు ఇక్కడ 3:5 మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండడం అంటే క్రైస్తవ సంఘంలో ఉండడం కాదు,
క్రీస్తు నందు ఉండడం అంటే బాధకులతో తిరగడం కాదు. క్రీస్తు నందు ఉండడం అంటే లోకంలో మనకు ముద్ర వేసుకుని బ్రతకడం కాదు. క్రీస్తు నందు ఉండడం అంటే మన పాత జీవితాన్ని, మన పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కొరకు మనం వేగిరపడడం, క్రీస్తు నందు ఉండడం. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవి ఆయను, నూతనత్వం మన జీవితంలో కనిపించాలి. ప్రతిరోజు చేంజ్ కనబడాలి ప్రియులారా, ఆలోచన చేయండి. చేంజ్ కనబడకుండా మనం ఇలాగే కొనసాగుతూ పోతే మన జీవితంలో క్రీస్తు లేనివాడిగా కనబడతాడు. సమాజానికి మనం క్రీస్తు తెలిసిన వారిగా కనబడతాం. సమాజానికి తెలిసినంత మాత్రాన ఉపయోగం ఏమీ లేదు. ఈ లోకానికి ఒక గొప్పవాడుగా మనం తెలిసినందు మాత్రాన ఉపయోగం ఏమీ లేదు. నువ్వు క్రీస్తుకు తెలిసిన వాడిగా ఉండాలి. మనం క్రీస్తు వారమై ఉండాలి. క్రీస్తు నందు ఉంటేనే మనం నూతన సృష్టిగా బైబిల్ మనం చెబుతుంది. మరొక మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునిడల తన ద్వారా విశ్వాసులైన నిమిత్తము కడవర కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీరు విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుడి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి. ఏమని చెప్తుంది 23వ వచనంలో? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వాడు గనక. మనం దేవుని మూలంగా పుట్టినవారు, దేవుని మూలముగా పుట్టినవారు గనుక ఆయన లక్షణాలు కలిగి మనం జీవించాలన్నది మనం నేర్చుకోవాలి ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రతి సంవత్సరం మన జీవితంలో నూతన సంవత్సరం వస్తున్న మన జీవిత జీవన విధానంలో మార్పు లేకపోతే ఆ నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశించి ఏం ఉపయోగం? దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము ఆయన లక్షణాలు కలిగి జీవించలేకపోతే అసలు మనం ఆయన కుమారులుగా ఉన్నవారమో ఆలోచించేయని ప్రియులారా. సున్నితమైన విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు మనం చెవిని పెట్టాలి. నూతన సృష్టి అంటే ఆయనలోనే ఉంది. క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి క్రీస్తులో మనం జీవిస్తున్నప్పుడు మన జీవన విధానం శైలి మారిపోవాలి. మనం ప్రతి విషయంలో చాలా మెచ్యూర్డ్గా కనబడాలి. మెచ్యూరిటీ కలిగిన వారుగా మనం కనిపిస్తాం ప్రియులారా, ఆలోచించండి. ఎవరైతే దేవుని ఇష్టపడి ఆయన మార్గాలు అన్వేషిస్తూ ఆయన జీవన విధానంలో కొనసాగుతారో వాళ్ళు చాలా మెచ్యూరిటీగా కనిపిస్తారు. ఏ విషయంలో కోపడరు. వాళ్ళు స్పందించినప్పుడు, వారు మాటలు వింటున్నప్పుడు మనకి మంచి బోధన కలిగేవా ఉంటాయి. కానీ మనం ప్రతి విషయంలో కోపడిపోయేవారుగా, ప్రతి విషయంలో ద్వేషించేవారుగా ఉంటున్నామంటే దేవుని ప్రేమ మనకు అర్థం కాలేదు. మెచ్యూరిటీ సాధించే క్రైస్తవులకు మనం అందరం వెళ్ళాలంటే క్రీస్తునందు ఉన్న మనం నూతన సృష్టిగా చేయబడాలంటే ఆయన ఆజ్ఞానుసారంగా మనం బ్రతకవలసిన వారంగా ఉన్నాం ప్రియులారా, ఆలోచన చేయండి. కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో మనం క్రీస్తునందు ఉంటేనే మాత్రమే నూతన సృష్టిగా ఉండబడతాం. ఆయన యొక్క లక్షణాలు కలిగి జీవించినప్పుడు మాత్రమే నూతనత్వాన్ని పొందుకున్న వారంగా ఉంటాం. అది కాకుండా ఈ సంవత్సరాలు మన జీవితంలో ప్రవేశించినప్పుడు మనం నూతనత్వాన్ని పొందుకోలేము. మన భక్తి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి ఆయనలో మనం జీవించినప్పుడు మాత్రమే మనం నూతన సృష్టిగా మనం ఉంటామని ప్రతి విషయాన్ని మీరు ఆలోచించేయండి. క్రీస్తును మన జీవితంలో పెట్టుకుని ఈ 2021లో నేను సంఘాన్ని కోరుకునే విషయం ఏంటంటే ప్రతి విషయంలో మనం పరిణితి సాధించాలి, విశ్వాసంలో వృద్ధి పొందాలి, ప్రార్థనలో వృద్ధి పొందాలి. ఈరోజు ప్రార్థన చేయమంటే ఎలాంటి పదాలు మన క్రైస్తవం మన విశ్వాసులు వాడతాం తెలుసా? అసలు బైబిల్ కనబడదండి. బైబిల్లో ఉన్న మాటలు ప్రార్థనలో చాలామందికి రావు.
ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా కూడా చాలామంది విశ్వసించే వారికి ఉన్నారు తెలుసా? మన మాటల ద్వారా, మనం చూపించే ప్రేమ ద్వారా ఈ 2021లో మనం చేయవలసింది ఏంటంటే తెలుసా, ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివే క్రైస్తవుడిగా ఉండాలి, ప్రార్థించే క్రైస్తవుడిగా ఉండాలి, కుటుంబం అంతా కుటుంబ ప్రార్థన చేసుకునే క్రైస్తవ విశ్వాసులుగా మన సంఘం ఉండాలి. ఈ సంఘము అనేకులకు మాదిరిగా, ఈ సంఘంలో ఏ సనుగులు లేవు, ఏ సంశయాలు లేవు, వీరందరూ క్రీస్తుని కలిగి బ్రతికే వరకు ఉండాలి. లోపాలు లేని సంఘాలు ఉండవు, లోపం లేని మనుషులు ఉండరు. కానీ ఈ లోపాలన్నీ సవరించుకుంటూ సరిచేసుకుంటూ క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటున్నప్పుడు ఒకరినొకరు ప్రేమించగలం. అదే మాట్లాడుతుందని ఇక్కడ 23వ వచనంలో, శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవడం చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. ఆలోచించండి, బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని మాటలు మనకి వినిపిస్తున్నప్పుడు మనం మారే క్రైస్తవులుగా ఉండాలి, మన జీవిత విధానాన్ని మార్చుకునే క్రైస్తవులుగా ఉండాలి. అలాంటి క్రైస్తవులుగా నూతన సృష్టిగా మనం ఉండాలంటే ముఖ్యంగా మనం ఎవరి యందు ఉండాలి? మనం క్రీస్తునందు ఉన్నవాడు మాత్రమే నూతన సృష్టి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినంత మాత్రం మనం నూతనత్వాన్ని మనం పొందుకోలేం. జాగ్రత్తగా ఆలోచించేయండి, ఈ 5 పాయింట్స్ మన జీవితంలో జరిగించేవారుగా విశ్వాసులుగా మన అందరం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడైన మా కన్న తండ్రి, కొన్ని మాటలు మేము ఆలోచించాం. అవును తండ్రి, మీ అందు ఉన్నవారే నూతన సృష్టి. ఎందుకంటే వారి జీవితం పాత జీవితం గతించి కొత్త జీవితాన్ని మీలో కట్టడానికి ప్రతి క్రైస్తవుడు ఇష్టపడతాడు. అది తెలుసుకున్న మేము మీ అందు మా జీవితాన్ని కలిగి ఉండి ప్రతిదినము నూతనత్వాన్ని పొందుకోవడానికి మా జీవితంలో ఉన్న పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి సత్యం రక్షణ వైపు మా జీవితాన్ని మలుచుకోవడానికి సంఘమంతా వారి జీవన విధానాన్ని మార్చుకుని స్వరక్షకుడైన క్రీస్తును స్వారూప్యత ధరించుకుని జీవించడానికి సహాయం కృపను అనుగ్రహించండి. వాక్యం ఎంతమంది అయితే విన్నారో అంతమందిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ వాక్యం వారి హృదయంలోనికి ఆహ్వానించుకుని వారి జీవితంలో ప్రార్థన కలిగి వారి జీవితంలో వాక్యాన్ని చదివేవారుగా ఉండి వారి జీవితంలో సహోదర ప్రేమ కలిగి ఉండి ఒకరినొకరు ప్రేమించుటలో మీ సువార్త వ్యాప్తి కొరకు మా జీవితంలో ఇంకా మేము ముందుకు కొనసాగడానికి సహాయం కృపను అనుగ్రహించండి. 2020 సంవత్సరంలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు. ముఖ్యంగా మా జీవితంలో మీరు చేసిన అనేకమైన మేలు కార్యములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం ప్రభా. భయంకరమైన కరోనా రోగం సోకినను ఎటువంటి ప్రమాదం మాకు అంటకుండా సంపూర్ణమైన స్వస్థత కలిగి ప్రభా మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేసి ఉన్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞములు ప్రభు. 2021వ సంవత్సరంలో కూడా ప్రభా ఇంకా ముందుకి మీలో కొనసాగడానికి మంచి ఆలోచనలు కలిగి మంచి ప్రణాళికలతో మీ సేవను తీసుకెళ్తూ మా జీవితాన్ని మేము పవిత్రపరచుకుంటూ యేసుక్రీస్తు వారు అనుగ్రహించి ఉచితమైన కృపకు వారసులుగా ఉండడానికి మాకు సహాయం కృపను అనుగ్రహించమని ప్రార్థపడుతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి పేరట అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.